ఇల్లండి. అయ్యేటప్పటికి మామూలుగా ఈ పక్కింది మా ఇల్లండి. పెద్ద సౌండ్ వచ్చేసింది, పెద్ద సౌండ్ వచ్చి పరిగెత్తుకు వచ్చి చూసేటప్పటికి ఆ ఇంట్లో నుంచి పొగలు తప్ప ఇల్లు కనిపించలేదు, ఏమీ లేదండి. మా తమ్ముడు మా మధ్యలో లోపల పడుకున్నారు, గేటుకి తాళం పెట్టేసిందండి. ఈ లోపల ఒక్క 10 నిమిషాల గ్యాప్లో ఇంకా వెంట వెంటనే ధన పేలుకుంటా వచ్చేసినాయి అండి. ఈ లోపల ఈ జనాలందరూ వెళ్ళి తాళం బదులు కొట్టి మా తమ్ముడిని మా మధ్యని బయటికి తీసుకొచ్చారు. తీరా చూస్తే అక్కడ మాత్రం పేలుళ్ళు తెచ్చిన తర్వాత కూడా పేలుతానే ఉన్నాయండి. మొత్తం ఏసీలతో సహా పేలిపోయింది, సిలిండర్స్ పేలిపోయింది, మొత్తం ఫ్రిడ్జ్లు అన్నీ కాలిపోయినాయండి. మొత్తం మా తమ్ముడు మొత్తం స్మాష్ అయిపోయింది, మా చెల్లెళ్ళు మొత్తం స్మాష్ అయిపోయిందండి. వీళ్ళ ఇంట్లో జరిగిన డ్యామేజ్ కంటే మొత్తం పక్కనున్న ఇల్లంతా నాశనం అయిపోయి రోడ్డు మీద కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చేసారండి. ఏమీ మిగలేదు, ఏమీ మిగలేదు. చూడండి ఆ లోపలంతా నాశనం అయిపోయి ఇదిగోండి. చిన్న చిన్న పిల్లలు అదృష్టం కొద్ది మా ఇంట్లో పడుతున్నారు కాబట్టి బతికారు, లేకపోతే ఏమైపోతారండి. ఏడు చేసిన తప్పకి మేము నాశనం అయిపోయామండి, రోడ్డు మీదకి వచ్చేసాము. ఏమీ మిగలేదు, ఏమీ మిగలేదు. ఈ నష్టాన్ని ఎవరిస్తారండి? సువర్ణ అండి, నేను రైల్వేలో వర్క్ చేస్తాను. చేసిన వాకు ముగ్గులో మా కుక్క పిల్లకి బెచ్చుకోలు పెడుతున్న పిల్లలు ఇద్దరు పడుకున్నారండి లోపల. ఒకటిసారి పెద్ద సౌండ్ వచ్చేసింది, ఇంకా ఏమర్థం అవ్వలేదు, ఎంత చీకటి కనిపిస్తుంది. ఇంకా పిల్లలు వచ్చి మా అమ్మ అంటే ఇంక వాళ్ళ ఇద్దరు పిల్లల్ని పట్టుకుని ఇంక బయటికి వచ్చేసానండి. వస్తే ఇంక సౌండ్ 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 వస్తూనే ఉన్నాయండి. అసలు చాలా భయం వేస్తుంది. ఇంక ఎవరు చెప్పు, మా ఆయన కూడా విజయవాడ వెళ్ళారండి ఫంక్షన్కి పెళ్ళి ఉంటే. చాలా భయం వేసింది. ఇంక ఎవరు లేరు మా ఇంట్లో మా పిల్లల్ని తీసుకొని ఇంక బయటకు వస్తారండి. ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కాలేదండి, ఎవరు అందుబాటులో లేదు. చాలా బాధ, చాలా అంటే అసలు ఏం మాటలు కూడా వస్తలేదండి. పైన ఉన్న వాళ్ళు తగిలాయండి, కాలిపోయింది. ఆరు నలభై టైం కూడా తెలియదండి. ఇంకా మాటలు కూడా వస్తా లేదండి. అసలు నాకు మాట్లాడటం భయం వేస్తుంది అండి, మాట్లాడడానికి. ఆరు ఆరు 20 ప్రాంతంలో ఈ కృష్ణానగర్ బి బ్లాక్లోని ఒక ఇంటిలో ఒక బ్లాస్ట్ అంటే ఈ బాణ సంచ ఈ సినిమాకు అంటే డూప్గా వాడే కొన్ని మెటీరియల్ను ఇక్కడ దాచడం జరిగింది. అవి ప్రమాదవశాత్మ శాశ్వత ఏందనేది తెలియదు, అది పేలడం జరిగింది. దానివల్ల అశోక్ అనే వ్యక్తి గాయపడ్డాడు. అతన్ని ఇమీడియట్లీ మా నాగార్జున రెడ్డి అండ్ మా ఎస్ఐలు ఇమీడియట్లీ వచ్చేసి అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే బాలకృష్ణ అనే ఒక వ్యక్తి ఈ మెటీరియల్ అంతా ఇక్కడ ఉంచడం జరిగింది. మరి కేసు విచారిస్తున్నాం, త్వరలో అసలు ఏందనేది మనకు క్లూస్ టీమ్ వచ్చింది, విచారం జరిపి చర్యలు తీసుకుంటాం. అంటే ఇన్సైడ్ సిచ్యువేషన్ ఏ విధంగా సార్? అంటే ఓన్లీ సిలిండర్ బ్లాస్ట్ అయింది, ఇంత అయిందా లేకపోతే బాంబు బ్లాస్ట్ అయిందా? లేదు, సిలిండర్ అని మనం చెప్పలేము. ఈ ఏవైతే బాణ సంచ ఉందో అవి పేలడం, రిమైనింగ్ ఆర్టికల్ కొన్ని ఉన్నాయి అవి కూడా పేలడం. అంటే మనకు తెలుస్తుంది ఏంటంటే సినిమాలో డూప్గా యూజ్ చేసే బ్లాస్టింగ్స్కు అవి యూజ్ చేసే కొన్ని మెటీరియల్ ఇందులో పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. టీమ్ ఉంది, అవన్నీ మేము సేకరించాము. అవన్నీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం, చర్య తీసుకుంటాం. అందుకుంటే తప్పకుండా చర్య తీసుకుంటాం. ప్రస్తుతానికి అయితే గోడలు అవి లోపల భాగం కొద్దిగా డ్యామేజ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా హీట్లో ఉంది కాబట్టి మనం లోపలికి వెళ్తే వేరేమన్నా పేలే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలకు కూడా లోపలికి పోవద్దని మా విన్నపం చేయడం జరిగింది. ఒక్కతను అశోక్ అని ఉన్నాడు, అతనికి గాయాలైంది. చుట్టుపక్కల ఏం డ్యామేజ్ కాలేదు, ఈ ఇల్లు మాత్రం గోడలు కూలిపోయింది. అంటే అశోక్ ఏమైనా చెప్తున్నారు సార్? అంటే మాట్లాడుతున్నాడు కానీ అతనికి చాలా గాయాలయ్యడం వల్ల ఆయన ఫ్రీగా చెప్పలేకపోతున్నాడు. బాబు సార్ ఇక్కడనే తయారు చేస్తారా? విచారణలో తేలుతుంది కదా.